గత కొన్నేళ్లలో చిన్న చిత్తిక సినిమాలకు కూడా ఫారెన్ లో షూటింగ్ చేయడం కామన్ అయిపోయింది. ఒకప్పుడు పాటల కోసమే విదేశాలకు వెళ్లే సినీ బృందాలు ఈ మధ్య సినిమాలనే విదేశాల్లో కానిచేస్తున్నారు. అలాంటిది ఇండియాలోనే అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రోబో సీక్వెల్ 2.0 మాత్రం పూర్తిగా ఇండియాలోనే తెరకెక్కుతుంది. 450 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న లైకా ప్రొడక్షన్ సంస్థ సినిమా కోసం ఒక షెడ్యూల్ కూడా ఫారెన్ లో ప్లాన్ చేయలేదట. అంతర్జాతీయ టెక్నీషియన్లు రప్పించుకుని ఇండియాలోనే మొత్తం షూటింగ్ కానిచేస్తున్నారు. దీనంతటికి ప్రధాన కారణం నరేంద్ర మోదీయే అంటున్నారు. 2.0 షూటింగ్ అంతా ఇండియాలోనే చేయాలని, ఇక్కడ వనరులను ఉపయోగించుకోవాలని రజనీని స్వయంగా మోదీ కోరారట. ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్స్ అధినేతల్లో ఒకరు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2.0 సినిమాను మాత్రం ఇండియాలోనే చిత్రీకరించాం, మోదీయే రజనీకాంత్ ని సినిమా మొత్తం భారత్ లోనే చిత్రీకరించాలని సలహా ఇచ్చారట. సినిమా క్లైమాక్స్ ని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో చిత్రీకరించాం, మిగతా సినిమాలో ఎక్కువ శాతం చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించామంటున్నారు.